అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం. ఏఎన్ఆర్ గారు లివ్స్ ఆన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అక్కినేని నాగేశ్వరరావు గారు లేకుండా జరుపుకునేటువంటి మొట్టమొదటి జయంతి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేటువంటి టెక్నీషియన్స్ కానీ నటీనటులు కానీ ఎవరినైనా సరే సినీ కళామ తల్లి వేలు పట్టుకొని నడిపించాల్సిందే. కానీ ఆయన సినిమానే వేలు పట్టుకొని నడిపించారు. తెలుగు చలనచిత్ర చరిత్రని గనక చదివితే అది అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర చదివినట్టుగానే ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రకి ఎన్నేళ్ళో, ఆయన సినిమా ప్రయాణానికి కూడా ఇంచుమించుగా అన్నేళ్ళు. సో ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. అక్కినేని నాగేశ్వరరావు గారు లివ్స్ ఆన్. సినిమా ఉన్నంతకాలం మనందరం వెళ్ళిపోవచ్చు, జనరేషన్స్ మారిపోతుంది, కానీ ఆయన మాత్రం చరిత్రలో మిగిలిపోతారు. హీ వాజ్ అ లివింగ్ లెజెండ్ అండ్ హీ విల్ ఆల్వేస్ బీ దట్. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి అక్కినేని నాగార్జున గారు, యువ సమ్రాట్, మన మజ్ను, మన్మధుడు, కింగ్, ఆయన సినిమాలు ఎప్పటికీ అదేమిటో, ఆ ఫ్యామిలీనే ఎవర్ గ్రీన్ అనుకుంటాను, ఎప్పటికీ మనకి బోర్ కొట్టదు. సో అక్కినేని నాగార్జున గారు అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్కి అక్కినేని నాగ చైతన్య 100% అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు నాగ చైతన్య. సో ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులకి అలాగే అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతూ, మనం సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసిందే. మనం 100 రోజుల వేడుక, అలాగే అతి త్వరలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఒక లైలా కోసం ఆడియో విడుదలై ఆడియో సక్సెస్ సాధించిన సందర్భంగా ఆ సెలబ్రేషన్స్ కూడా కలుపుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో ముందుగా అక్కినేని అభిమానుల కోసం ఒక ట్రీట్. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి సినిమాల్లోని పాటలతో ఇప్పుడు చిన్నారులు కనువిందు చేయబోతున్నారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిలువవే వాళ్ళు కనుల దాదా, వయ్యారే హంస నడక దాదా, నీ నడకలు హొయ్యలున్నది తాదా, నువ్వు కొలుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారంటరా, వాయించండి. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను? హాయ్, ఐ మార్కెట్. I'm Akhil. అందరికీ నమస్కారం, అందరికీ వందనం, అభివందనం.
ఇవాళ చాలా చాలా స్పెషల్ రోజు, చాలా స్పెషల్ రోజు. ఇవాళ నాన్నగారి పేరు మీద యుఎస్ డాలస్లో అమెరికాలో ఒక స్టాంప్ రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ బ్రింగ్ ద స్టాంప్ ప్లీజ్. ఏఎన్ఆర్ స్టాంప్ వెనకాల అక్కడ ఉంది చూడండి. ఈ స్టాంప్ అమెరికాలో ఏఎఫ్ఏ అంటే అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళు, యుఎస్ పోస్టల్ సర్వీస్ వాళ్ళ సహకారంతో రిలీజ్ చేశారు. అక్కడ తోటగురి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఒకసారి ఆయన మాట్లాడుతా అన్నారు. ఆయన వీడియో అమెరికా నుంచి వచ్చింది. ప్లీజ్ వాచ్ ద వీడియో ప్లీజ్. ఈ మహానటుడికి నివాళులు అర్పించడం కోసం అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అనే ఓ సంస్థను స్థాపించాం. అయితే ఆయన గొప్ప నటుడుగా అందరికీ తెలుసు, కానీ ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం, ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలైనటువంటి కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం, దూరదృష్టి అనే లక్షణాలని మన యువతలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశంగా తీసుకెళ్లాలని ఉద్దేశం చేత మొట్టమొదటిసారిగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున డిసెంబర్ 17వ తేదీన ఆయన జీవితాన్ని ఎక్కడైతే ప్రారంభించారో అక్కడే ఏఎన్ఆర్ కళాశాల గుడివాడలో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రధానోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మహానటుడికి ఇంతకుముందు 89వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ డాలస్లో 89 నాణాలని ముద్రించాం. ఇప్పుడు ఒక గొప్ప నటుడికి జరిగేంటి ఒక సత్కారం ఏమిటంటే, అమెరికాలో ఆయనకు యుఎస్ పోస్టల్ స్టాంప్ని ఈ అక్కినేని ఫౌండేషన్ అమెరికా రిలీజ్ చేయడం. భారతీయుల్లో చాలా తక్కువ మందికి ఈ ఘనత దక్కింది, కేవలం 5 వాళ్లల్లో మహాత్మా గాంధీ గారు, స్వామి వివేకానంద గారు, పండిట్ రవిశంకర్, మదర్ టెరీసా గారు, అండ్ ఓన్లీ ఇండియన్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఏఎఫ్ఏ వాళ్ళకి మరీ మరీ మా థ్యాంక్స్. థ్యాంక్ యూ యుఎస్ పోస్టల్ సర్వీస్, థ్యాంక్ యూ యుఎస్ఏ, థ్యాంక్ యూ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నేను కొన్ని ఉత్తరాలు రాస్తాను మా కుటుంబాలకు, కొన్ని కొన్ని మా ఫ్యాన్స్కి రాసి ఈ స్టాంప్ అతికిచ్చి పోస్ట్ చేస్తాను. అది గాల్లో ఎగురుకుంటూ తేలుకుంటూ 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 మన దగ్గరకు వస్తుంది నాన్నగారి ఆశీస్సుల్లాగా. సో మరొకసారి ఏఎఫ్ఏ వాళ్ళకి మరీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. దేవుడు ఉన్నాడో నాకు తెలియదు, కానీ నా అభిమానుల్లోనే నేను దేవుణ్ణి చూసుకుంటాను. నా వృత్తే నా దైవం అని అనుకునే మనిషి నాన్న. మన అందరికన్నా అల్లరంటే తాతగారికే ఇష్టం. సరదాగా మా అక్క సుశీల మాట్లాడుతుందంట, ఒకసారి మాట్లాడండి. అభిమాన దేవుళ్ళందరికీ నమస్కారం. దేవుడున్నాడో నాకు తెలియదు, కానీ నా అభిమానుల్లోనే నేను దేవుణ్ణి చూసుకుంటాను. నా వెల్ విషర్స్ శ్రేయోభిలాషుల్లోనే దేవుణ్ణి చూసుకుంటాను. నా వృత్తే నా దైవం అని అనుకునే మనిషి నాన్న. ఈరోజు నాన్న మనలో ఉన్నారు, మనందరినీ ఇలా కలిపారు. నాన్నతో కలిపితేనే మనం, రైట్? ఆయన అందరూ మనందరినీ, మా ఫ్యామిలీ అందరినీ చాలా ప్రేమతో అమ్మా నాన్న మా అందరి చుట్టూ ఒక వల వేసి వెళ్ళారు. అలాగే అభిమానులందరినీ, ఇంత పెద్ద ఫ్యామిలీని మాకిచ్చారు. మనందరం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఆయన ఆశ. ఎప్పుడు అనేవారు,
నా ఆస్తి నా సంతోషం అన్నీ నాకు దొరికే ఆశీర్వాదాలే. మీరందరూ ఇలా అభిమానిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఇలా సంతోషంగా ఉన్నారు. సరే మనంకొస్తే ఆయన చివరి వరకు నటిస్తూనే ఉంటారని నటిస్తూ మనకి మనవని అందించారు. మనంకొస్తే నాగార్జున నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది. మా తమ్ముడని కానీ చెప్పుకోని కానీ ఎంతైనా చెప్పొచ్చు కానీ అద్భుతంగా యాక్ట్ చేశాడు. నాకు ఇష్టమైన సినిమా ఇది. అటు రెండు జనరేషన్స్ని కలిపి ఎంతో బ్రహ్మాండంగా యాక్ట్ చేసి యాక్చువల్లీ నిజ జీవితంలో కూడా తను ఒక బ్రిడ్జు. నాన్నగారు వారసత్వం అందుకుని నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా తనే బ్రిడ్జు. ఇక చైతన్యంకి వస్తే అటు తాతగారు దగ్గర యాక్ట్ చేయడం చాలా ఇబ్బందే వాళ్ళిద్దరికిద్దరే. కానీ బ్రహ్మాండంగా ఈజీగా యాక్ట్ చేసి బ్రహ్మాండంగా నిరూపించుకున్నాడు. ఇంకా మా బుడ్డి అఖిల్ సిసింద్రితోనే తెరకు పరిచయం అయ్యి మళ్ళీ మనంలో మళ్ళీ కొద్దిసేపు 1 మినిట్ 2 మినిట్స్ ఉన్నా కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సో మనం అందరం అఖిల్ ఎంతో ముందుకు బ్రహ్మాండంగా సాగిపోవాలని మనందరం ఆశీర్వదిద్దాం. అమ్మ నాన్న ఆశీస్సులు తనతో ఎప్పుడు ఉంటాయి అఖిల్. నాన్న మనందరికీ చాలా ఇన్స్పిరేషన్. సో మీరు అందరూ ఒకసారి లెగ్స్ నుంచి ఉంటే మనంలో లాస్ట్ ఆ 3 వాక్యాలు పలికాం కదా అది మళ్ళీ మనందరం కలిసి పలుకుతాం. నానా మీరే మా స్ఫూర్తి, మీరే మా ఆర్తి, తెలుగువారి గుండెల్లో శాశ్వతమైన కీర్తి. థ్యాంక్ యూ. సుశాంత్ కూడా 2 మాటలు మాట్లాడతాడంట. బాగున్నారా? ఇవాళ తాతగారి బర్త్డే అంటే మనం అందరం ఎంత హుషారుగా ఉండాలి. తాతగారిని ఎప్పుడు నవ్వకుండా చూసారా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సో ఈ బర్త్డే కాదు, ప్రతి బర్త్డే ఇలాగే మనం సంతోషంగా జరుపుకోవాలి. అండ్ మీకు గుర్తే ఉండి ఉంటుంది తాతగారు ప్రతి ఫంక్షన్లో ఎవరన్నా అరుస్తుంటే అలర్ చేయబాకండి, డిసిప్లిన్గా ఉండండి అని అనేవారు. కానీ నిజం చెప్పాలంటే మనందరికన్నా అల్లరంటే తాతగారికే ఇష్టం. సో ఒక్కసారి తాతగారి కోసం గోల చేయండి. మనతో లేరు అని అసలు ఎప్పుడూ అనుకోవద్దు. మనందరిలోనే ఉన్నారు, మనతోనే ఉంటారు. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. ఓకే, సో ఈరోజు మనం 100 డేస్ ఫంక్షన్, అలాగే ఇంకొక వేడుక అని కూడా చెప్పాము. అక్కడే కూర్చొని ఉన్నాడు మన హీరో గారు అక్కినేని నాగ చైతన్య. రాబోతున్నటువంటి సినిమా రాముడు కాదు కృష్ణుడు అని అక్కినేని నాగేశ్వరరావు గారు చేసినటువంటి సినిమాలోని ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఒక లైలా కోసం. ఫుట్ టాపింగ్ మ్యూజిక్ అందించారు అరూప్ రూబెన్స్ గారు. ఇప్పుడు ఒక లైలా కోసం సినిమా ట్రైలర్. నువ్వు నా హస్బెండ్ అయితే శోభన గదిలో పాలలో విషం కల్పేస్తా, నువ్వు నా పిల్లం అయితే ఆ పాలు తాగి చేస్తా. అమ్మాయిని పాడేయటం ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసినంత ఈజీరా? చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఒక్కసారి నచ్చకపోతే ఎప్పటికీ నచ్చదు అంతే. 23 ఇయర్స్ యంగ్ గుడ్ లుకింగ్ ఇన్నసెంట్ అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది. నాలో లోపం ఉందా? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు చేస్తావు? ఐ లవ్ యూ. నువ్వు నాకు నచ్చలేదు. మీరు ఇలాగే పాపాలు చేస్తే నెక్స్ట్ జన్మలో కూడా ఇలాగే అబ్బాయిలా పుడతారు. నేను మాట్లాడేది మీ గురించి కాదు, అమ్మాయిల గురించి. మంచి ఫ్యామిలీ కానీ వీడొక్కడే తేడాగాడు. తన స్వీట్ అండ్ సార్ కాంబినేషన్ రా. తయ
ప్రేమ కోసం యుద్ధాలు త్యాగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వేం చేసావు? మాకు ప్రేమించడానికి టైం సరిపోవట్లేదు ఇక్కడ, మీకు ద్వేషించడానికి ఎలా సరిపోతుంది? నువ్వు నచ్చడానికి ఒక్క రీజన్ చెప్పు. ప్రేమకి రీజన్స్ ఉండవు, ఓన్లీ ఇమోషన్స్. ఐ లవ్ యు నందు. ఒక లైలా కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు దేశమంతా తిరిగారు. మరి తన పూజ కోసం, అదే లైలా కోసం ఎక్కడెక్కడ తిరిగారో ఏం చేశారో తెలుసుకోవాలి అనుకుంటే సినిమా విడుదల వరకు మనం వేచి ఉండాల్సిందే. ఈలోగా ఒక పని చేయొచ్చు, అనూప్ రూబెన్స్ గారిని పిలిచి కొన్ని పాటలు పాడమని అడగొచ్చు. వారితో పాటు మిస్టర్ ఆల్ఫోన్జేని కూడా పిలవచ్చు. అనూప్ గారు అండ్ ఆల్ఫోన్జే గారు వేదిక మీదకి రావాలి. అండ్ ఒక లైలా కోసం సినిమాలోని కొన్ని పాటలు మాకు వినిపించాలి. చిన్ని లగునీదే సహదాగ సాగాలి చచ్చారిపోతే రాతే చలరేగి పోవాలి కలలే నిజమై నిన్ను చేరుకోని చిలిపి పన్నులే శృతి మించని Thank you, Anoop Garu, and thank you, Mr. Alphonse. That was superb, and thanks to the whole band. Thank you. మరి ఇందులో ఎలా కనిపించబోతున్నాడు నాగ చైతన్య, ఏం చేశాడు ఒక్కసారి పాట రూపంలో చూసేద్దాం. Song for all the fans. ఈ సినిమా ముందే ఈ అమ్మాయి హీరోయిన్ అని మీకు తెలుసా? ముందే ఈ జాకెట్ వేసుకుంటారని మీకే తెలుసా? సో ఆ బ్యూటిఫుల్ లవ్లీ సాంగ్ తర్వాత ఇద్దరు చాలా బాగా కనిపించారు, హ్యాండ్సమ్ అండ్ గ్లామరస్. ఓకే, ఈ సాంగ్ రాసిన ఫణిచంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఫణిచంద్ర గారు, మీరు రాక చూస్తుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చేతులు నులుపుకుంటూ నులుపుకుంటూ వస్తున్నారు, ఏం మాట్లాడతారో విందాం. యాక్చువల్గా ఏం మాట్లాడాలి తెలియట్లేదు. ఇట్ ఈస్ మై ఫస్ట్ మూవీ, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. 12 ఏళ్ళ నా కళ పదాలుగా మారితే దానికి తన స్వరాలతో ప్రాణం పోసారు అనూప్ రూబెన్స్ గారు. అలాంటి స్వరాలని తన చేయూతో నాకు బుడిబుడి అడుగులతో ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చారు విజయ్ కుమార్ గారు. నన్ను మీ ముందు ఇలా నిలిపింది అనుకున్న స్టూడియోస్ బ్యానర్, అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫణిచంద్ర గారు. ఓకే, సో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ఒక లైలా కోసం. జానే జానా నువ్వెంత కాదంటున్నా నీలో నేనున్నా, ఓ నీ వెంటే
జానా జానా నీతోనే జీనా మన్నా నిజమనిపించెనా నిజతే నే విడరే ఓ సాతియా నువ్వికా నా సొంతమే ఓ సాతియా అంత అందమైన కుర్రాడు వెంట పడుతూ ఉంటే హౌ కుడ్ యూ డూ ఇట్ పూజ? అంతకన్నా మంచి కుర్రాడు దొరుకుతాడా చెప్పండి. తర్వాత పూజను అడుగుదాము. ఈ సినిమా డైరెక్టర్ మనకు ఆల్రెడీ ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాని అందించినటువంటి డైరెక్టరు. మా గుండెలు జారిపోయేలాగా చేశారు మీరు. గుండె జారి గల్లంత అయింది, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? లెట్స్ వెల్కమ్ ది డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనకు ఒక్కో పండగ ఒక్కో రోజు వస్తుందండి. మన వరకు మాత్రం మూడు పండగలు ఒకే రోజు వచ్చాయండి. లెజెండరీ ఏఎన్ఆర్ గారి జయంతి, మనం 100 డేస్ వేడుక, ఒక లైన్ల కోసం ఆడియో. విక్రమ్ చాలా అదృష్టవంతుడు, ఆ మహానటుడితో మనందరి మనసులో నిలిచిపోయేటువంటి ఒక లైలా కోసం మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా మనందరికీ ఓ మంచి విందు భోజనంలాగా, మనకు బాగా ఇష్టమైన ఫ్రెండ్తో గడిపినట్టుగా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం చైతుతో ప్రేమలో పడిపోతాం. తన చిలిపితనము, అల్లరి, తన డ్యాన్సులు, ఫైట్స్, వీటన్నిటితో మనం అల్లరించడంతో పాటుగా ఒక క్షణం మన కంట తడి పెట్టిస్తాడు. సార్ నాకు సార్ థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. స్టెప్పులకి స్టెప్పులు నేర్పించింది మన నట సమ్రాట్ గారే, మన చక్రవర్తి గారే. ఆయన సినిమాలు థియేటర్లో ఆడుతూ ఉంటే పాటప్పుడు బయటకు వెళ్ళేటువంటి జనం కూడా ఆయన ఆట కోసం ఆగిపోయారు అంటే అది అతిశయోక్తి కానే కాదు. స్టెప్పులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొదలు పెట్టిందంటే వన్ అండ్ ఓన్లీ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇక ఆ తర్వాతే ఎవరైనా. సో ఆ అక్కినేని నాగేశ్వరరావు గారి బాటలోనే నాగార్జున గారు అండ్ ఇప్పుడు నాగ చైతన్య ఎలాంటి స్టెప్పులు వేశారో ఈ సాంగ్లో చూద్దాం. సరదాగా సాగాలి, చెజారిపోతే రాతే చలరేగి పోవాలి. కలలే నిజమై నిన్ను చేరుకొని చిలిపి పనులే శృతి మించని ఎంజాయ్ చేయాలి సూపర్బ్గా అని అందంగా రాసినటువంటి వనమాలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బ్యూటిఫుల్ పిక్చరైజేషన్, బ్యూటిఫుల్ సాంగ్ వనమాలి గారు. వనమాలి గారికి స్వాగతం అండ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇవాళ 100 రోజులు జరుపుకుంటున్న మనంలోనూ అద్భుతమైన పాటలు రాసే అవకాశం, అలాగే ఒకలైలా చిత్రంలోనూ ఇంత మంచి పాట రాసే అవకాశం నాకు కలిగింది. ఏదో డబుల్ ధమాకా అంటారు, అలాంటి అవకాశం నాకు ఇది. ఆ అవకాశాన్ని ఇచ్చిన విజయ్ కుమార్ గారికి, విక్రమ్ గారికి, అలాగే అక్కినేని కుటుంబానికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. అక్కినేని గారి కోట్లాది అభిమానులకు కూడా నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే ఇంత గొప్ప విజయాన్ని అందించారు మనం చిత్రానికి. అలాగే ఒకలేలా కూడా అదే ఘన విజయాన్ని సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఈ టాపిక్ని ఇంకొంచెం సీరియస్ చేయడానికి ఒకసారి ఆలీ గారు మీరు రావాలి స్టేజ్ మీదకి. నాకు డౌట్, మీరు ఎప్పుడు
ఇప్పటికీ కాలేజ్ స్టూడెంటేనా? ఈ మాట నన్ను కాదు, నాగార్జున గారిని అడిగాను. నిజమైన కాలేజ్ స్టూడెంట్ అంటే ఆయనే. ఒకప్పుడు కాలేజ్ స్టూడెంట్ అంటే మా గురుగారు అక్కినేని నాగేశ్వరరావు గారు. కాలేజ్ స్టూడెంట్ అని ఒక సినిమా కూడా తీసి ఉన్నారు, అది కాలేజ్ బుల్లోడు. ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. ఫస్ట్ సినిమా నా కాంబినేషన్, అంటే నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసింది. హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చా, అమర్జీవి అనే ఒక సినిమా. అప్పుడు మీ వయస్సు నేను అడగట్లేదు. అప్పుడే నిక్కర్లు వేసుకుంటున్నా, ఇప్పుడు ప్యాంట్లు వేసుకుంటున్నాను. మీరేం వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. అంటే అప్పుడు అండర్ వేర్ ఉండేది కాదు, ఇప్పుడు అండర్ వేర్ ఉంది. అంటే అంటే యూత్ గురించి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాలి. కరెక్ట్. యా, సో ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు మజ్నూ సినిమా చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, ఈరోజు నాగ చైతన్య ఒక లైలా కోసం చూసి నాగార్జున గారు కూడా అంతే ఫీల్ అవుతారు. ఆయన మాట మీద నిలబడే మనిషి, ఆయన ఏం చేసినా ఒక ప్యాషన్. ఏంటమ్మా వెళ్ళిపోతున్నాం? అదే, ఒక ప్యాషన్ ఉంటుంది, అది నాగార్జున గారికి అలవాటు. ప్యాషన్ పక్కన పెట్టండి, ఇవాళ ఏంటి ఫ్యాషన్? హీరోయిన్ వస్తుందని తెలిసింది. పూజా హెగ్డే కోసం ఈ డ్రెస్ కొనుక్కున్నాను. ఇందాక నువ్వు అడిగావు ఇంత మంచి అందమైన అబ్బాయి దొరుకుతాడా అని. నాగ చైతన్య తర్వాత నేనే. హలో, అక్కడ అఖిల్ కోసం వెయిటింగ్. అఖిల్, అఖిల్కి చాలామంది బాంబేలో వెయిటింగ్లో అమ్మా. అందుకని అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ చేసుకొని వస్తున్నాను. యాక్చువల్గా చూసా ఆ కార్డులో ఇన్ని గంటలకు రావాలని, అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళి నా బట్టలు వేసుకొని రావాలంటే లేట్ అయిపోతుంది. ఇది అప్పు మంద కాదు, జెమినీ కిరణ్ గారిది. జెమినీ ఛానల్లో వస్తుంది, ఇది కూడా ఆయనదే కాబట్టి అది మ్యాటర్. సో ఇందులో ఒక లైలా కోసంలో మీ క్యారెక్టర్? నా సొల్లమాటే. సొల్లమాటే? నా సొల్లమాటే. సొల్లమాటే? ఇల్లే సొల్లమాటే. నీ పడం పారి అంటే నువ్వు సినిమా చూ. సరే అది మేము చూస్తాంలేండి. ఈ సినిమాలో చాలా అద్భుతమైన క్యారెక్టర్ అండి. నేను నాగ చైతన్య మావయ్య క్యారెక్టర్. అవునా? స్టూడెంట్ అనుకున్నా. స్టూడెంట్ అనుకున్నా. అంటే మావయ్య క్యారెక్టర్ అంటే నాకంట, నాకు అప్పుడు మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు తనకి మ్యారేజ్ అయిపోతుంది విత్ పూజా హెగ్డే. అమ్మ నీకు అక్కలు కానీ చిన్నమ్మలు కానీ ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు, వాళ్ళ అక్క కోవై సరళ అంట. కోవై సరళ? ఆయనకి బ్రహ్మానంద గారికి ఇచ్చేద్దాం, ఇద్దరికి సరిపోద్ది, మనకి సెట్ అవ్వదు. ఇంకెవరన్నా ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేయమ్మా, కావాలంటే బొంబాయి కానీ బెంగళూరు కానీ ఐ విల్ కమ్, డోంట్ వరీ. ఫుల్ సెటిల్డ్ అమ్మా, ఫుల్ హ్యాపీ. ఓకే వెళ్ళండి. వాళ్ళ చెల్లి సన్నీ లియోన్ వెయిట్ చేస్తుంది. సన్నీ వెళ్ళిపోనా? థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉందా మాట్లాడడానికి? ఇంకేమైనా అంటే ఇంకేం లేదు. అంటే ఈరోజు నా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే లాస్ట్ బర్త్డేకి మా గురుగారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయనకి ఇష్టమైన వ్యక్తులకి సన్మానం చేశారు. ఆ వ్యక్తుల్లో నేనొకండి. నేను ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫంక్షన్లో ఎక్కడో వెళ్ళా, ఆయన కూర్చున్నారు. ఎవరిది షూటింగు అన్నారు. అన్నపూర్ణలు ఇక్కడ ఎవరిదో అండి, కొత్త వాళ్ళది అన్నాను. ఏమిటి మెళ్ళో బెళ్ళ ఏమిటి అన్నారు. మెళ్ళో ఇలాంటి బెళ్ళ ఒకటి ఉంది, ఒక అమ్మాయి ఇచ్చిందండి. అబ్బాయి ఇచ్చింది, బాగానే ఉంది సార్, వెరీ గుడ్, డబ్బులు కూడా వాళ్ళే ఇస్తారా అన్నాడు ఆయన. లేదండి, ఈ బెళ్ళ వచ్చి పర్సులు కొట్టేస్తారాడు. అంటే అంత గొప్ప పెద్ద ఆర్టిస్ట్ తోటి ఒక నాలాంటి ఒక చిన్న కమెడియన్ను జోక్ వేస్తుంటే వారు ఎంజాయ్ చేయటం, దానికి నవ్వటం, భుజం తట్టడం, కొట్టడం నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. గురుగారు మీరు ఎక్కడ ఉన్నా త్వరలో నాగ చైతన్య పెళ్ళి అయిపోతుంది, మళ్ళీ ఆయన వచ్చేస్తారు అంతే. సూపర్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బయలుదేరనా? అదే. ఓ అక్కడ ఇట్నుంచిట సన్నీ లియోన్. సన్నీ
పులి కడుపున నాగార్జున పుడితే నాగార్జున కడుపున నాగ చైతన్య పుట్టాడు. ఈ సినిమా ముందే ఈ అమ్మాయి హీరోయిన్ అని నీకు తెలుసా? ముందే ఈ జాకెట్ వేసుకుంటారని మీకే తెలుసా? వచ్చి ఆలీ గారు ఈ కార్యక్రమాన్ని బాగా మ్యాషప్ చేశారు కాబట్టి మనం ఒక లైలా కోసంలోని కొన్ని వీడియోస్ అన్ని కలిసి కట్టుగా చూద్దాం. ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది. నాలో లోపం ఉందా? ఐ లవ్ యు. నువ్వు నాకు నచ్చలేదు. వ్యక్తుల్ని స్టేజ్ మీదకి పిలిచి వారితో మాట్లాడే ముందు వారితో కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నారు మన డాక్టర్ అలీ గారు. అలీ గారు ప్లీజ్ రండి ఒకసారి మళ్ళీ. సో ఇప్పుడు మనం వేదిక మీదకి ఆహ్వానించేద్దాము మన అక్కినేని నాగ చైతన్య అండ్ ఆర్ హీరోయిన్ పూజా హెగ్డే. ఈ సినిమా ముందే ఈ అమ్మాయి హీరోయిన్ అని నీకు తెలుసా? ముందే ఈ జాకెట్ వేసుకుంటారని మీకే తెలుసా? నాగార్జున గారు కూడా హీరోయిన్స్ విషయంలో ఎప్పుడు కూడా ఏ హీరోయిన్ పడితే ఆ హీరోయిన్ తోటి ఆయన యాక్ట్ చేయలేరు, యాక్ట్ చేయరు కూడా. ఒక టేస్ట్ కావాలమ్మా, ఒక టేస్ట్ ఉంటుంది, అదే టేస్టు అక్కడ వచ్చింది. ఇక్కడ కంటే డబుల్ టేస్టు ఇగో ఆ కొరడుకు వస్తుంది. ఐ మీన్ అఖిల్, అక్కడ అఖిల్, ఇక్కడ ఆలీ. సూపర్. ఓకే, ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పచ్చు. అందరికీ నమస్కారం. తాతగారు ఎప్పుడు అనేవారు, మన బిగ్గెస్ట్ యాసెట్, మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మన ఫ్యాన్సే అని. మన అభిమానులు వాళ్ళే మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నిజంగా మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, మై బిగ్గెస్ట్ యాసెట్ ఇస్ యూ గైజ్. మీ ఎన్కరేజ్మెంట్, మీ సపోర్ట్ వల్లే నా జర్నీ ఇంత దూరం వచ్చింది. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఒక లైలా కోసం విజయ్ కుమార్ కొండ చాలా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీశాడు. వెరీ రేర్లీ సినిమా రిలీజ్ ముందు సినిమా చూస్తాము, టీం అందరం కలిసి సినిమా చూసాము. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము ఈసారి తప్పకుండా హిట్ కొడుతున్నామని. అలాగే థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్. అలాగే థ్యాంక్ యూ అనూప్ ఫర్ అ ఫెంటాస్టిక్ ఆల్బమ్ అండ్ థ్యాంక్ యూ పూజ ఫర్ బీయింగ్ ద బ్యూటిఫుల్ లైలా. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఒక లైలా కోసం త్వరలో మీ ముందు రాబోతుంది.
Chaitanya, thank you for being such a great co-star. And Chaitanya ki inka chala pedda hits ravali. Director Vijay Kumar Konda, thank you so much for having an eye and picking me in this film. And to all the fans, the Akkineni fans, thank you for all the support that you have shown for the film. And I hope that this film becomes a big hit. Thank you. Okay. రాముడు కాదు కృష్ణుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఒక లైలా కోసం పాడింది ఎస్పీబీ గారు. మరి ఇప్పుడు ఈ సినిమాలో ఆ సాంగ్ని పాడింది చరణ్ గారు. ఎస్పి చరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. బాలు గారి తనయుడు ఎస్పి చరణ్ గారు. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. నడిగాను లైలాయేడని నా లైలాయేడని, స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకు నడిగాను లైలాయేడని నా లైలాయేడని. ప్రతి పిలుపు ప్రతి చోట నీ కోసం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ సాంగ్. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాల్లో కేవలం పాత్రధారి మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకున్నటువంటి సూత్రధారి. అందుకనే ఆయన కాలేజీకి వెళ్ళని పిహెచ్డి స్కాలరు, తరగతి గదుల్లో పరీక్ష రాయని ఫస్ట్ ర్యాంకర్. ఆయన జననం నిజంగానే మన తెలుగు జాతి చేసుకున్నటువంటి పుణ్యం. మరి నేను పుట్టాను ఎలా మర్చిపోతాం చెప్పండి. ఆ సాంగ్ అండ్ ఒక లైలా కోసం మిక్స్ కేవలం అక్కినేని అభిమానుల కోసం. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా
చిన్ని ఆశలు నాలో లేగిన చిరు 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 చిందులు మనసే వేసిన మా అక్కినేని కుటుంబం నుంచి మీ అందరికీ శతకోటి వందనాలు. సుదీర్ఘంగా నడిచినటువంటి గుర్తుకొస్తున్నాయి అనేటువంటి కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో అనుభవాల్ని చెప్పారు. ఆయన చదివింది చాలా తక్కువే, కానీ ఆయన అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క టాపిక్ గురించి ఆయన ఎన్ని గంటల సేపు అయినా సరే అంత క్షుణ్ణంగా చెప్పేటువంటి పద్ధతి చూస్తుంటే ఈయన చదవలేదా అనిపిస్తుంది మనకి. అలాగే 84 ఏళ్ల వయసులో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆయనకి 84 ఏళ్ల వయసులో. కానీ ఎప్పుడో జరిగినటువంటి విషయాలన్నీ కూడాను నిన్న మొన్న జరిగినటువంటి విషయాలుగా ఆయన చెప్తూ ఉంటే ఆయన జ్ఞాపక శక్తి నిజంగానే అపారం. అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి ఇంటర్వ్యూల్లోని కొన్ని గ్లిమ్సెస్ చూద్దాము. I'm too young. There is no coordination between my age and my mind. You pay attention, kid. Will? No. Sir, I here am. Brother. Hey, Gudaka. Gudaka. Hey. Nen avana telsa? Enduku telledu? No, na brother. Naakanta mati poledile, my dear brother. Na jeevitham oddinchina vistrika. అలల ముళ్ళల్లో నడక ఉంది, పట్టుపాంతుల పైన పట్టుకుని ఉంది, చెప్పులు లేకుండా మోళ్ళల్లో పల్లెటూరి మోళ్ళల్లో నడిచిన రోజులున్నాయి, అడుగు పెడితే ఏమవుతుందో పువ్వుల్లో నడిచిన రోజులు ఉన్నాయి, చాలా అవమానాలు ఉన్నాయి, చాలా సన్మానాలు ఉన్నాయి, చాలా విజయాలు ఉన్నాయి, కొన్ని అపజయాలు కూడా ఉన్నాయి. వీరి ఆర్టిస్ట్కి మీకు కానీ నాకు కానీ వృద్ధిలోకి రాదగ్గా ఆర్టిస్ట్కి ఎవరికైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్రౌండర్గా ఉండాలనేది కోరిక. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకూడదు అనే స్వభావం ఉంటుంది. అవసరమైతే భార్యాభర్త కూడా పోటీపడి నటించాలి, అన్నదమ్ములు కూడా పోటీపడి నటించాలి, అన్న చెల్లెలు కూడా పోటీపడి నటించాలి. అవసరమైతే మార్కులు నేను కొట్టుకోవాలి అనుకోవాలి. ఇప్పుడు నాగార్జున నేను యాక్ట్ చేస్తుంటే నాగార్జున కొత్తగా వచ్చాడు కాబట్టి నేను తగ్గి అతనికి ఎలివేట్ చేయాలని అనుకోవడం చాలా బుద్ధిహీనత. వాడు ఆర్టిస్ట్ కానీ కాదు. అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా, నేనే గురు దక్షిణగా అంకితమవుతున్నా. చైతన్య అబ్బో చైతన్య బాండ్ జేమ్స్ బాండ్ లాగా బాగా స్టైలిష్ గా చెప్పారు. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు అందరికి ఇచ్చేంత ఖచ్చితంగా అయిన ఒక నిర్మాత, అటువంటి ఆయన ఇబ్బంది పడుతున్నాడు అంటే నాకు బాధ కలిగి సరే కొంత డబ్బు క్రియేట్ చేసి దాని మీద నెలకింత వచ్చేటి క్రియేట్ చేసి మా అన్నపూర్ణ పలవైదు మినిట్స్లో పెట్టి ఏలూరులో ఆ డబ్బు ఇంట్రెస్ట్ ఇచ్చి ఆయన ఎప్పటికప్పుడు ఆయనకి పంపించడం జరుగుతుంది. మనకి డబ్బిచ్చి అద్భుతమైన వేషాలు ఇచ్చి మనకి తెలియబోతే చెప్పి రీటేకులు చేస్తే మళ్ళీ మళ్ళీ రీటేకులు చేసి మనని అందంగా చూపించి ఇన్ని చేసే ఈ మదర్ ఇండస్ట్రీ ఎప్పుడు మనమే తీసుకుంటున్నాం, మనం ఏమివ్వగలము అనే ఆలోచన వచ్చినప్పుడు మనం సభ చేసి 60 పిక్చర్లు అయ్యింది కాబట్టి వజ్రోత్సవం చేసి మనం ఫంక్షన్ చేసి వాళ్ళందరికీ గ్రాట్యూట్యూడ్ చెప్పాలని నేను ఒక్క నాగేశ్వరరావు ఎవ్వరూ లేకుండా ఒక భారీ సపోర్ట్ తీసుకుని పట్టుదల కోసం సర్వం అందులో పెట్టి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఊరికి బయట నిర్మానుష్యమైన ప్రదేశం కొండరాయి ప్రదేశం, అది చూస్తే ఎలా కడతావు ఈ పిచ్చోడు వీడు మూర్ఖుడు కోపతాపాలతో గురయ్యి ఇవన్నీ చేస్తున్నాడు వీడు అనుకున్నవాడు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. నాలో
ఒక పట్టుదల రేపారు, నాలో ఒక పౌరుషం రేపారు. నేను ఈ పని చేయగలను అనే ధైర్యం సాహసాలు నాకు ఇచ్చారు. దాని మూలంగా ఒక ప్రెసిడెంట్ని తీసుకొచ్చి నేను ఇనాగ్రేట్ చేయించగలిగాను. ఐ థింక్ అండ్ ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ ఓన్లీ దిస్ ది ఓన్లీ స్టూడియో ప్రిసైడెడ్ ది ఓపెన్ బై ప్రెసిడెంట్. ప్రతి కథకి క్లైమాక్స్ ఉంటుంది కదా, నా కథకి క్లైమాక్స్ అలా టేమ్గా ఉండకూడదు, చాలా చక్కగా జరగదు. గోల్డ్ ఈజ్ డైమండ్ నాట్ గోల్డ్. దట్ ఈస్ ఏఎన్ఆర్ గారు. ఏఎన్ఆర్ గారికి ఒక ట్రిబ్యూట్గా అనూప్ రూబెన్స్ గారు ఒక అందమైన పాటని డెడికేట్ చేయబోతున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అనూప్ గారు, వన్స్ అగైన్ ప్లీజ్. కన్నే అప్సరా
చిన్ని చిన్ని ఆశలు నాలో చిన్ని చిన్ని ఊహలు ఎదలో ఊగనే. నేను ఒక బ్లాక్ బస్టర్తో మీ ముందు రావాలని కోరుకుంటున్నాను కాబట్టి కొడితే అలా అలా ఉండకూడదు కుమ్మేలనే ఆలోచనతో నేను ఇంత ఇంత లేట్ అయింది. వచ్చే నెల మీ దగ్గరకు విజయవాడకు వస్తే మీకేమో ప్రాబ్లమా? ప్రేమ అంటే నాన్నగారు, మనసు అంటే నాన్నగారు, మనిషి అంటే నాన్నగారు. ఇక్కడికి వచ్చేసినటువంటి కళాబంధువు, కళాకారుల పట్ల అలాగే సినిమా పట్ల నాటకాల పట్ల ఎంతో అభిమానం ఉండేటువంటి వ్యక్తి శ్రీ సుబ్బిరామరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గ్రేట్ అక్కరే నాగేశ్వర గారు భౌతికంగా మనం లేకపోయినా ఆయన నటనా శక్తి, ఆయన గ్లామర్ మీ అందరి గుండెల్లో నాకు కనిపిస్తూ ఉంది. ఏఎన్ఆర్ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్కి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సినిమా సూపర్ సూపర్ హిట్ అయిన సినిమా, చాలా సంతోషం. ఆ విధంగా పులి కడుపున నాగార్జున పుడితే నాగార్జున కడుపున నాగ చైతన్య పుట్టాడు. ఇప్పుడే సెన్సేషన్ న్యూస్ ఏమిటంటే అమితాబ్ బచ్చన్, ఇప్పుడే వార్త వచ్చింది, అఖిల నాగార్జున చెప్పాడు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అమితాబ్ బచ్చన్ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు, అవార్డు ఇవ్వబోతున్నాం. భారతదేశ ఆఖరిగా చెప్తున్నాను, భారతదేశంలో గర్వించే దాదా పాల్కే అవార్డు, ఆ అవార్డు ఆనాడు అఖిల నాగేశ్వరరావు గారికి ఢిల్లీలో లభిస్తే ఆయనకు కోరిక వచ్చింది. నా జీవితంలో నేను కూడా అలాంటి అవార్డు ఇవ్వాలి, అక్కినే నాగేశ్వరరావు నేషనల్ అవార్డు ఒకటి స్థాపి ఒకటి ప్రతిష్ట చేసి దాని అవార్డుని ప్రతి సంవత్సరం ఒక పెద్ద మహాస్టార్కి ఇవ్వాలని నిర్ణయించి కోటి రూపాయలు ఆయన బ్యాంకులో వేసి దానికి వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం కూడా నేషనల్ లెవెల్ ఒక స్టార్కి ఇవ్వాలని నిర్ణయించి దానికి నన్ను కమిటీ చైర్మన్గా నేను ఉంటూ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నాం. ఆ అవార్డు ఇచ్చిన వాళ్ళు లతా మంగేష్కర్, దేవానంద్, హేమమాలిని వీళ్ళందరూ కూడా ఆ అవార్డు వచ్చింది. ఈ సంవత్సరం మరి జాతి గర్వించే మహానటుడైనటువంటి మన సినిమాలో నటించినటువంటి అమితాబ్ బచ్చన్కి ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించడం, ఆయన ఇప్పుడే దాన్ని తీసుకోవడానికి ఆయన సమ్మతం చెప్పినా ఇప్పుడే జస్ట్ నౌ సెన్సేషన్ న్యూస్ అని చెప్తూ గివ్ ఎ బిగ్ క్లాప్స్ అని చెప్పి. ఓకే, సో సుబ్బిరామరెడ్డి గారు చెప్పినది 100కి 100 పాళ్ళు నిజం. మన అక్కినేని నాగార్జున గారు అటు క్లాస్ అయినా మాస్ అయినా పిడికిల్లో సైకిల్ చైన్ అయినా అమ్మాయిల్ని చీ కొట్టేటువంటి మన్మధుడైనా అటు భక్తుడైనా మనందరికీ ఇష్టమే. సో ఆ మజ్నూని, ఆ మన్మధుడిని, ఆ కింగ్ని మరోసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము నాగార్జున గారు.
హలో ఆదాబ్ నమస్తే అందరికి అభివందనం. నేను మీ నాగార్జున. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టి మీరు. నేను అసలే బాగా టెన్షన్గా ఉంది నాకు. ఫస్ట్ టైం మైక్ పట్టాను. ఒక 5 మినిట్స్ కామ్ అయిపోతే నేను కామ్ అయిపోతాను. ఇవాళ ఏం మాట్లాడాలి నిజంగా ప్లాన్ చేసుకుని రాలేదు. ఏదోటి నేను ఫ్యాన్స్తో ఏదో విధానం మాట్లాడాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. నాకు ఒక 2 నిమిషాలు మనం గురించి మాట్లాడతాను, దాని తర్వాత మీ విషయంకి వస్తాను. మనం సినిమా అంటే ఒక 3 వ్యక్తుల గురించి మాట్లాడాలి. మొదటి వ్యక్తి పిఎస్ వినోద్, నేను ఆయన నిజంగా థ్యాంక్ చేసుకోవాలి. ఒక పోయమ్లా తీశారు సినిమాని. చాలా వెరీ వెరీ న్యూ ఏజ్ ఆఫ్ మేకింగ్ అనే నాకు అనిపించింది. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్ అండ్ థ్యాంక్ హిమ్. కృతజ్ఞతలు నిజంగా చెప్పుకోవాలి ఆయనకి. రెండో వ్యక్తి మా నాన్నగారు. ఆయనకి ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు ఏమనిపించింది ఆయనకో నాకు తెలియదు, కానీ అంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అంత కాన్ఫిడెంట్గా సెలెక్ట్ చేసి ఇలాంటి సినిమా ఇంత భారీగా తీసినందుకు ఆయనకి నిజంగా కంగ్రాట్స్ చెప్పుకుంటూ, నాకు అలాంటి సినిమాలో నాకొక అపియరెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాన్న. ఐ విల్ ఎవర్ బీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మూడో వ్యక్తి నిజంగా చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి, చాలా తెలివైన, చాలా చాలా స్పెషల్ పర్సన్, విక్రమ్ కుమార్. ఐ లవ్ యూ విక్రమ్, రియలీ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. ఐ విల్ ఫర్ ఎవర్ బీ ఇండెటెడ్ టు యూ ఫర్ గివింగ్ మీ దట్ స్మాల్ రోల్ ఇన్ మనం, బట్ ఇట్ విల్ బీ ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. నాకు ఆ సినిమా అనౌన్స్ చేసినప్పుడు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉండింది, ఎందుకంటే 3 జనరేషన్లు చేస్తున్నారు, కానీ ఆబ్వియస్లీ కొంచెం సెల్ఫిష్ కోరికలు ఉన్నాయి నాకు తాతగారితో చేయాలని ఉండింది. కానీ విక్రమ్, యువ్ గివెన్ మీ దట్ రోల్ అండ్ ఐ కెన్ ఎవర్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ దట్. ఇవాళ యాక్చువల్లీ ఇవాళే 4 గంటలకి ఒక పని మీద వెళ్ళి నేను ఇవాళ ల్యాండ్ అయ్యాను హైదరాబాద్లో. దుబాయ్లో ల్యాండ్ అయినప్పుడు నాన్నగారితో మాట్లాడాను నేను. ఆయన చెప్పారు మీరందరూ ఏదో అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తారని. నేను తెలిసినా సరే నన్ను ఏం చెప్పమంటావు, లేదు నాన్న నేనే మాట్లాడతాను ఈసారి. నాకు నిజంగా బాధగా ఉంది ఇవాళ మీకు సమాధానం ఇవ్వలేకపోతున్నానని. కానీ మీరు ఒకటి అర్థం చేసుకుంటాను నేను అనుకుంటున్నాను, ఇంత లేట్ అయిందంటే మీ వల్లే. ఎందుకంటే అదే మీ నేను ఒక బ్లాక్ బస్టర్తో మీ ముందు రావాలని కోరుకుంటున్నాను కాబట్టి. కొడితే అలాలో ఉండకూడదు, కుమ్మేయాలని అనే ఆలోచనతో నేను ఇంత లేట్ అయింది. మీ వల్లే ఇంత లేట్ అయింది. మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను, అందుకే ఇంత లేట్ అయింది. మీరు ఇంకాస్త ఓపిక పట్టండి. వచ్చే నెల మీరు రావడం కాదు, నేనే మీ దగ్గరకు. విజయవాడకు వస్తే మీకేమో ప్రాబ్లమా? సో నేను ఒక ప్రామిస్ ఇస్తున్నాను మీకు, ఒక లైలా కోసం రిలీజ్ అయిన వెంటనే
సూపర్ హిట్ అయిన వెంటనే నేను సినిమా చూసాను, అది సూపర్ హిట్ అవుద్దని ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే, సూపర్ హిట్ అయిన వెంటనే నేనే మీ దగ్గరకు వచ్చి చాలా గర్వంగా, మీరు గర్వంగా ఫీల్ అయ్యేటట్టు ఒక లాంచ్ చేసి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టు నేను చెప్తున్నాను. చాలా చాలా ఎక్సైటెడ్గా, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, కానీ కాస్త ఊపిపడండి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ, నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత ఎంకరేజ్ చేసినందుకు. నాకు మీరే మా గుండె ధైర్యం, నిజంగా మీరే మా గుండె ధైర్యం. మీరు లేరంటే మేము లేము, మీకోసమే మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్. మాట్లాడచ్చురా కొంచెంసేపు. ప్రేమ అంటే నాన్నగారు, మనసు అంటే నాన్నగారు, మనిషి అంటే నాన్నగారు. అయ్యే గుర్తుకొస్తారు మనకి, నాన్నగారు గుర్తుకొస్తారు. గుర్తుకు రావడం ఏంటి, ఆయన ఇంకా మన మధ్యలోనే ఉన్నారు, ఆయన ఆయన సినిమాలతో మన మధ్యలోనే ఉన్నారు, ఆయన బాటలో మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయన బాట ఏంటి, లవ్ సినిమా, లివ్ సినిమా, సెలబ్రేట్ సినిమా. సో మేకింగ్ సినిమా అనేది ఒక్కటే మేము ఆయనకి ఇవ్వగలం. దిస్ ఈజ్ అవర్ ట్రిబ్యూట్ టు హిమ్, మేకింగ్ సినిమా. యాక్చువల్గా నాన్నగారు ఇక్కడ ఉండుంటే విక్రమ్ని బాగా చివాట్లు పెట్టేవారు. నాగార్జునకి హీరోయిన్ పెట్టావు, నాగ చైతన్యకి హీరోయిన్ ఇచ్చావు, నా సంగతి ఏమిటి అని నాన్నగారు ఎప్పుడు స్టేజ్ మీద అంటూ ఉండేవారు. మనసు చెప్తుంది కానీ బాడీ కోఆపరేట్ చేయట్లేదని. సో డెఫినెట్గా ఆ జోక్ వేసేవారు, ఆ విక్రమ్కి చివాట్లు పెట్టేవారు. నాన్నగారికి సున్నితమైన సినిమాలు, ఫ్యామిలీ అందరూ కలిసి చేసే సినిమాలు అంటే బాగా ఇష్టం. అండ్ అనండి, ఇది నాన్నగారు పుట్టినరోజు, నాన్నగారి గురించి మాట్లాడిన తర్వాత అది తర్వాత మాట్లాడతా. ఓకే, నాన్నగారికి ఫ్యామిలీ సినిమాస్ అందరూ కలిసి చూసే సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అటువంటి సినిమాలే చేసేవారు. అది మనం, నిన్న మనం, రేపు రాయబోయే ఒక లైలా కోసం. దేవదాసు మజ్ను అంటే ప్రేమ, ప్రేమ అంటే అక్కినేని, ఇవన్నీ ఒకటే. సో ఒకప్పుడు నాన్నగారు ఒక లై, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక లైలా కోసం పరిగెత్తారు, ఇప్పుడు రేపు నాగ చైతన్య ఒక లైలా కోసం పరిగెత్తబోతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఒక లైలా కోసం పాట ఎంత హిట్ అయిందో ఇది రాసుకోండి, ఒక లైలా కోసం సినిమా అంత హిట్ అవుతుంది. సినిమా చూశాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మంచి సినిమా మంచి రోజున రిలీజ్ చేయాలి, ఆ మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. నా క్లైమాక్స్ అనేది అద్భుతంగా ఉండాలి, ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ అన్నారు. ఆ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నప్పుడు ఎవరో చూసింది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, తర్వాత ఆయన సినిమా ఒక పెద్ద హీరో అయ్యింది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, కానీ మనం సినిమా అనేది యాక్సిడెంట్ కాదు. ఆయన సంకల్పం, ఆయన లాస్ట్ సినిమా, ఆయన ఆఖరి సినిమా ఇలా ఉండాలి అని ఆయన కోరుకుని ఆయన మనసులో ఆ సంకల్పమే మాకు మనం ఇలా వచ్చింది, ఇంత పెద్ద హిట్ అయింది. మనం కేవలం నాన్నగారిదే. ఏ యాక్టర్కి, ఏ హిస్టరీలో ఏ యాక్టర్కి ఉందండి లాస్ట్ క్షణం వరకు నటించి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ చేసి ఈ రోజుల్లో 10 సెంటర్లో 100 రోజులు ఆడిస్తాం. ఇట్ ఈస్ అ ఫీట్. ఇంకో విషయం, నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు, ప్రేమకి చాలా కండిషన్స్ ఉంటాయి. ప్రేమ అనేది, ప్రేమ ఎవరిన ఒకళ్ళు ఒక మనిషిని ప్రేమించినప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి, కానీ అభిమానులకి ఏ కండిషన్స్ ఉండవు. అన్కండిషనల్ లవ్. అందుకనే వాళ్ళని మిమ్మల్ని అభిమాన దేవతలు అన్నారు, ప్రేక్షక దేవతలు అన్నారు. మా అక్కినేని కుటుంబం నుంచి మీ అందరికీ శతకోటి వందనాలు. అసలు 100
ఎంతో కరువు అయిపోయినటువంటి ఈ రోజుల్లో ఒక సినిమా 100 డేస్ సాధించింది అంటే అది నిజంగా నాగేశ్వరరావు గారి మీద ఉండేటువంటి అభిమానం, అలాగే ఆ కథని అంత చక్కగా తీర్చిదిద్దినటువంటి డైరెక్టరు, టెక్నీషియన్స్ అండ్ కళాకారుల్ని అభినందిస్తూ ముందుగా డైరెక్టర్ విక్రమ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విక్రమ్ గారు, హార్డీ కంగ్రాచులేషన్స్ విక్రమ్ గారు. మే వీ ఆల్సో ఇన్వైట్ ఆర్ ఫెంటాస్టిక్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇంత సూదింగ్ మ్యూజిక్ నిచ్చారు అనూప్ రూబెన్స్ గారు. అలాగే టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్తూ షీల్డ్స్ టు ద థియేటర్ ఓనర్స్.